సో మన స్ట్రీమ్ ప్యాకేజ్ అయితే మొత్తం అయితే చేంజ్ అయితే అవ్వబోతుంది కష్టపడి అయితే చాలా ఫ్యూచరిస్టిక్ కింద ఉంటది హోప్ యూ గైస్ విల్ లవ్ ఇదైతే నాకు చాలా చాలా స్పెషల్ గిఫ్ట్ కాబట్టి దీన్ని నేను ఫస్ట్ చూపిస్తున్నా మొదటిగా అద్భుతంగా ఉంది అసలు అదిరిపోయింది ఇవాళ మనం అన్బాక్స్ చేయబోతున్నాం మన బర్త్డే గిఫ్ట్స్ అనమాట సో వెల్కమ్ టు అన్బాక్సింగ్ ఆఫ్ మై గిఫ్ట్స్ స్వాగతం సో గాయస్ ముందుగా మాటి గిఫ్ట్ చేద్దాం సో మొదటి గిఫ్ట్ అయితే నాకు వచ్చేసి దీపాన్ బ్రో పంపించాడు అనమాట పమ్మం నుంచి చెన్నై సో ఇదైతే నాకు చాలా చాలా స్పెషల్ గిఫ్ట్ కాబట్టి దీన్ని నేను ఫస్ట్ చూపిస్తున్నా మొదటిగా సో ఇది వచ్చేసి ఆకుతో అయితే గనక మనోడు చేశాడు నా ఫోటో అయితే ఇక్కడ మీరు చూడొచ్చు చాలా కష్టపడ్డాడు దాదాపు ఫోర్ వీక్స్ అయితే పడ్డా అనమాట ద మోస్ట్ లవబుల్ గిఫ్ట్ ఫ్రమ్ ఏ సబ్స్క్రైబర్ అయితే ఇది అనమాట సో ఇది మన మొదటి గిఫ్ట్ అనమాట ఇవాళ గనక ఇంకా అలా తొందర అన్ని గిఫ్ట్లు చేద్దాం చాలా గిఫ్ట్స్ అయితే వచ్చాయనమాట స్టేట్మెంట్ మరి చూసారు కదా మొదటి గిఫ్ట్ అద్భుతంగా ఉంది సో మన ఇంకా చాలా గిఫ్ట్స్ ఉన్నాయి అవన్నీ అన్ని కూడా చూద్దాం వీడియో ఎండ్ వర్క్ అయితే చూడండి బర్త్డే ఎంతమంది సెలబ్రేట్ చేసుకుంటాను అసలు అనుకోలేదు సో మీరు బర్త్డే బ్లాగ్ ఎవరైనా చూడబోతాను చూడండి సెకండ్ ఛానల్ లో ఎలా జరిగిందో అప్లోడ్ చేశాను సో ఇంత సక్సెస్ రావడానికి కారణం నా హార్డ్ వర్క్ అండ్ అలాగే మీ అందరి సపోర్ట్ సో ఆ హార్డ్ వర్క్ వల్ల నా హెల్త్ కూడా చూసుకోవాలి కదా నాకు వచ్చేసి ఇక్కడ చూసుకున్నారు కదా ఇక్కడ డార్క్ సర్కిల్స్ ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి అనమాట సో ఇట్లా నేను స్కిన్ కేర్ గురించి నేను మీకు ప్రతి వీడియోలో చెప్తాను నేను అన్నాను కదా సో ఈ వీడియోలో అయితే కనుక మీకు డార్క్ సర్కిల్స్ కి నేను అట్లా కేర్ తీసుకున్నారని చూపిద్దాం అనుకుంటున్నా సో డార్క్ సర్కిల్స్ కి అయితే నేను రెగ్యులర్ గా యూస్ చేసే ప్రోడక్ట్ అయితే వచ్చేసి మామార్త్ అనమాట సో మామత వాళ్ళది బాబాయ్ బాయ్ డార్క్ సర్కిల్స్ అయితే వాడుతున్నాను సో నిజంగా చాలా హెల్ప్ఫుల్ అయితే అయింది అనమాట నాకు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ చేంజ్ అనేది కనపడింది వాడుతున్నప్పటి నుంచి ఇప్పుడు దాకాను సో ఇంకా నేను కంటిన్యూ అయితే చేస్తాను ఈ ప్రోడక్ట్ వాడడం అయితే కనుక బాయ్ బాయ్ డార్క్ సర్కిల్స్ మామత్ వాళ్ళ ప్రొడక్ట్ లో ఏంటంటే మనకు కుకుంబర్ ఉంటది అండ్ అలాగే పెప్టైట్స్ ఉంటది అనమాట అలాగే దేశీ ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్ కూడా ఉంటది ఇందులో ఇంగ్రీడియం నేను దీన్ని అప్లై చేసుకుంటూ దీని గురించి స్పెషాలిటీ చాలా ఈజీ అనమాట ఇచ్చాడు సో దీన్ని మనం ఇలా అప్లై చేసుకోవాలి పక్కన అనమాట ఇలా కొంచెం పిండుకుని మనం జస్ట్ ఇలా ఇలా రఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా డబ్ చేసే సరిపోతుంది ఇలా చుట్టూరు తిప్పేసేయడమే మన కుక్కుంబర్ వల్ల ఏంటంటే కనుక మనకి ఇందులో విటమిన్ సి అయితే ఇది అనమాట వల్ల మనకు లాభం ఏంటంటే మన స్కిన్ ని హైడ్రేట్ హైడ్రేషన్ గా ఉంచుద్ది అనమాట అండ్ అట్ ద సేమ్ టైం మెలరియన్ ప్రొడక్షన్ అది కూడా జరగకుండా మన స్కిన్ కూడా కేర్ ఉండేలా చేస్తుంది కుక్కు దేశీ ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్ అయితే వచ్చేసి ఏంటంటే కనుక దేశీ ఫ్లవర్ ఎక్స్ట్రాక్షన్ వల్ల ఏంటంటే మనకి ఇక్కడ ఈ అండర్ ఐ డార్క్ స్పాట్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా న్యాచురల్గా పోయేటట్టు చేస్తాం అనమాట చాలా మంచి ఇంగ్రీడియంట్స్ అని చెప్పుకోవచ్చు ఇదే మామాత్ సీక్రెట్ ఏమో ఈ డార్క్ సర్కిల్స్కి నాకైతే ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వరకు అయితే కనుక మొత్తం అన్నీ కూడా పోయే డార్క్ సర్కిల్స్ కూడాను రెగ్యులర్గా వాడుతున్నాను నేనైతే కనుకను అండ్ ఇంకొక విషయం ఏంటంటే కనుక ఈ మామాత్ ప్రొడక్ట్స్ మీకు అమెజాన్లో దొరుకుతాయి ఫ్లిప్కార్ట్లో దొరుకుతాయి నైకాలో దొరుకుతాయి అండ్ అలాగే మామార్త్ వాళ్ళ వెబ్సైట్ అయితే ఉంది అండ్ అలాగే మామార్త్ వాళ్ళ యాప్ కూడా ఉందనమాట సో మీరు మామారుతు వాళ్ళ యాప్ అండ్ మామారుత వాళ్ళ వెబ్సైట్లో ఆర్డర్ చేసుకుంటే మన సబ్స్క్రైబర్స్కి స్పెషల్గా మామారుతు వాళ్ళు సహారా ట్వంటీ ట్వంటీ వన్ కోడ్ ద్వారా మీరు ఎంటర్ చేసుకుంటే కనుక ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు సో అండ్ దీని గురించి మీకు చెప్పక్కర్లే మామారత గురించి మొత్తం అంతా కూడా న్యాచురలే టాక్సిన్స్ ఫ్రీ అయితే ఉంటాయి అన్ని స్కిన్ టైప్స్కి సెట్ అవుతుంది అండ్ అలాగే ఇది ల్యాబ్లో కూడా టెస్ట్ అండ్ అప్రూవ్డ్ అనమాట డర్మోటాలజికల్ ఇట్స్ అప్రూవ్డ్ సో మీరు సేఫ్గా అయితే కనుక దీన్ని అయితే యూజ్ అయితే చేయొచ్చు అండ్ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మామత్య గురించి అది మటుకు నాకు చాలా ఇష్టం అనమాట మామత్య గురించి సో మామతలో మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా సరే వీళ్ళు ఏంటంటే మనం ఆర్డర్ చేసిన ప్రోడక్ట్కి వీళ్ళేంటంటే ఒక చెట్టు నాడుతారు ఆ చెట్టుని వీళ్ళు లింక్ చేస్తారు అన్నమాట ఆర్డర్కి సో మనం చెక్ కూడా చేసుకోవచ్చు అండ్ మామార్త్ వాళ్ళు బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వచ్చే టైంకి వీళ్ళు వన్ మిలియన్ ట్రీస్ అంటే అక్షరాల పది లక్షల చెట్లు నాడదామని చెప్పేసి వీళ్ళు ఏమనమాట సో చాలా సూపర్ ప్రోడక్ట్ అనమాట మామార్త్ సో మీరైతే డెఫినెట్లీ ట్రై చేయండి సో మనం ఇప్పుడు ఇంకో గిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోతుంది సో ఈ గిఫ్ట్ అయితే నాకు మా వైఫ్ అయితే ఇచ్చింది సో ఈ నెక్స్ట్ గిఫ్ట్ అయితే సో తను ఏంటంటే నాకు అన్ని లైక్ రెగ్యులర్ గా వాడేది ఏంటంటే స్పెట్స్ నేను రెగ్యులర్ వాడేది సో స్పెట్స్ కి స్పెషల్ గా ఏంటంటే కవర్ అయితే చేయించింది అనమాట ఇక్కడ యశ్వంత్ అని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు మీరు యశ్వంత్ అని చెప్పేసి చేయించింది మొత్తం ఇలాగా ఇలాగా స్పెట్స్ కవర్ కే కాకుండా తను పర్స్ కూడా చేయించింది అనమాట నా బ్రాండింగ్ తో యశ్వంత్ అని చెప్పేసి క్రేజీ అనమాట అంటే కింగ్ ఐకాన్ అయితే వచ్చి తర్వాత అలా చేయించింది అనమాట అండ్ నేను రెగ్యులర్గా నేను ట్రావెల్ చేస్తూ ఉంటాను సో ఇది పాస్పోర్ట్కి అండ్ అలాగే కార్డ్కి ఏమైనా ట్రావెల్ ఎసెన్షియల్ కార్డ్స్కి ఏమైనా లేదా అలాగే పాస్పోర్ట్కి అనమాట ఇది కవర్ అయితే వచ్చేసి సో ఇది కూడా ఇక్కడ యశ్వంత్ అని చెప్పేసి పేరుతో చేయించింది బ్రాండింగ్ అండ్ రెగ్యులర్గా మీకు తెలిసిందే మన కార్ కార్ కార్కి కీచన్ అనమాట యశ్వంత్ అని చెప్పేసి ఇక్కడ పేరు పెట్టి అండ్ ఇలాగ ఇక్కడ కింగ్ ఐ సింబల్ తో చెప్పేసి ఇక్కడ మొత్తం చేయించింది అన్నమాట గిఫ్ట్ దగ్గరుండి చాలా కష్టపడి చేయించింది పాపం అమ్మగారు అనమాట ఇదిగోండి ఇలాగా సో ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా సో నాకైతే గిఫ్ట్స్ అయితే చాలా నచ్చాయి నాకు ఎక్కువ సింపుల్ గిఫ్ట్స్ నచ్చుతాయి అన్న సో చాలా సింపుల్ గా క్యూట్ గా నీట్ గా అయితే ఇచ్చింది మా వైఫ్ అనమాట థ్యాంక్స్ టు మై వైఫ్ చూస్తుంటే వీడియో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మా వైఫ్ పంపించిన గిఫ్ట్స్ అనమాట అండ్ ఇది కాకుండా మనం నెక్స్ట్ గిఫ్ట్ అయితే వెళ్ళిపోదాం మనం సో ఇంకో గిఫ్ట్ అయితే వచ్చేసి మనకి ఫోటో ఫ్రేమ్ అనమాట ఇదైతే మనకు వచ్చేసి ఆర్ఎస్ ట్వంటీ ఫోర్ గేమింగ్ అయితే ఇచ్చాడు అనమాట మా కుటుంబం మొత్తం సో నేను మా మమ్మీ మా డాడీ మా వైఫ్ మా అత్తయ్య మా మావయ్య ప్లస్ వెనకాల వెనకాల మొత్తం నా పిక్స్ అన్ని కూడా మా ఫ్యామిలీతో కేవలం మా ఫ్యామిలీ పిక్స్ అని సో అన్ని కలిపి ఇలా నీట్ గా నైస్ గా చేశాడు చాలా అద్భుతంగా ఉంది చాలా నచ్చింది నాకు నిజంగా చాలా క్యూట్ గా ఉంది థ్యాంక్ యూ ఆర్ఎస్ ట్వంటీ ఫోర్ గేమింగ్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎ లవ్లీ గిఫ్ట్ అనమాట అద్ద్రి గిఫ్ట్ అయితే సో ఇంకో గిఫ్ట్ గా అయితే వెళ్దాము సో ఇంకా చాలా పెద్ద గిఫ్ట్ అయితే ఉన్నాయి ముందు ఫ్రేమ్స్ అన్ని కవర్ చేద్దాం సో ఫ్రేమ్స్ అయిపోతాయి కాబట్టి సో ఇది వచ్చేసి నాకు శివ అనే ఒక అబ్బాయి అయితే ఇచ్చాడు అప్పటికప్పుడు తను చేసైతే ఇచ్చాడు అనమాట రాజమండ్రిలోనే ఉంటాడు మన సబ్స్క్రైబర్ లైవ్ లో చూసి లైక్ ఏంటంటే బర్త్డే కందరినీ రమ్మన్నాను సో లైవ్ లో చూసి మనోడు ఏంటంటే మనోడు ఫ్రేమ్ చేస్తుంటారన్నమాట అప్పటికప్పుడు చేయించుకొని వచ్చేసాడు ఇన్స్టామ్ లో ఏదో పిక్ తీసుకుని మేమేమన్నా అభిమానం అన్నాం ఇది నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అభిమానానికి వెళ్ళగట్లేము సో థ్యాంక్ యూ బ్రో ఇది తను ఇచ్చిన అద్భుతమైన ఫ్రేమ్ సో ఇంకో గిఫ్ట్ అయితే వచ్చేసి రాధాకృష్ణుల బొమ్మ అనమాట ఈ రాధాకృష్ణుల బొమ్మ అయితే కనుక వచ్చేసి మోహన్ మామ అని చెప్పేసి ఒక యూట్యూబర్ అయితే ఇచ్చారు సో ఆయన అయితే వచ్చేసి వైజాగ్ లో ఉంటారనమాట ఆయన మోటో బ్లాగర్ అనమాట ఆ మోటో బ్లాగర్ అయితే గనక నాకైతే గిఫ్ట్ అయితే ఇచ్చాడు నిజంగా చాలా అద్భుతంగా ఉంది మా మమ్మీకి నాకు అందరికి ఫ్యామిలీ అందరికి రాధాకృష్ణ బొమ్మలు అంటే చాలా ఇష్టం మా ఇంట్లో రాధాకృష్ణ బొమ్మలే ఉంటాయి ఈవెన్ ఇక్కడ కూడా చూసుకుంటే ఇక్కడ మీకు రాధాకృష్ణుల బొమ్మే కనబడుతుంది అండ్ మీకు హోమ్ టూర్ లో కూడా చూసే ఉంటారు రాధాకృష్ణ బొమ్మలు చాలా ఉంటాయి మా ఇంట్లో అయితే కనుక సో అదనమాట గిఫ్ట్ అండ్ లాస్ట్ ఫ్రేమ్ వచ్చేసి మన రాజస్థా గేమర్ తరపు నుంచి అయితే వచ్చిందనమాట రచ్చ గేమర్ అయితే కనుక గెటప్ సీన్ అన్న అండ్ అలాగే మా గెటప్స్ అన్ని కూడా అన్న పేరుతో పెట్టి అయితే ఇచ్చారు రాజేశ్వర గేమర్ అనమాట నిజంగా చాలా బాగుంది ఇది కూడా గిఫ్ట్ సో థ్యాంక్ యూ గేమర్ బ్రో నేను ఎట్ ఆఫ్ సీన్ అన్న దిగింది ఫోటో ఫ్రేమ్ కింద నాకు ఒక మెమరీ కింద ఉండిపోతుంది నిజంగా థ్యాంక్ యూ సో మచ్ రాయసార్ రచ్చ కెమెరా సో ఇది ఇది కాకుండా రాయసార్ అచ్చ కెమెరా సేమ్ సేమ్ అదే ఫోటో ఫ్రేమ్ ది మగ్గ కింద మగ్ కింద సేమ్ అదే ఫోటో ఫ్రేమ్ లో మగ్ అయితే ప్రింట్ చేసి ఇచ్చారు రాయసార్ అచ్చ కెమెరా థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ మళ్ళీ అండ్ అలాగే మన తనకు అబ్బాయి తినైతే కనుక రోస్టర్ అనమాట రోస్టింగ్ కమ్యూనిటీ లో ఉంటారు నాకేంటో కమ్యూనిటీ కమ్యూనిటీతో పాటు రోస్టింగ్ కమ్యూనిటీ లోని ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ అట్ ద సేమ్ టైం మోటో బ్లాగింగ్ లో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు సో ఇది రోస్టింగ్ కమ్యూనిటీ నుంచి అయితే వచ్చిందనమాట తనకు అబ్బాయి అని చెప్పేసి తనకు అబ్బాయి రోస్టర్ ఉంటాడు తన ఛానల్ కూడా చెక్ కూడా అయితే చేయండి అండ్ ఇంకో గిఫ్ట్ అయితే వచ్చేసి మన టిఎన్జిసి కృష్ణ బ్రదర్ నుంచి వచ్చింది అనమాట టిఎన్జిసి కృష్ణ బ్రదర్ అయితే కనుక పీస్ మీద అని చెప్పి పెట్టించారు నిజంగా చాలా సింపుల్ గా ఉంది చాలా క్యూట్ గా ఉంది కష్టం అనమాట చాలా కష్టంగా చాలా నీట్ గా ఉంది అనమాట గిఫ్ట్ అయితే మటుకు చాలా కష్టపడ్డారు ఈ గిఫ్ట్ చేయడానికి బట్ నాకు నిజంగా నచ్చింది దీన్ని నేను చాలా సేఫ్ గా దాచుకోవాలి దాచుకుంటా నాకు చాలా సేఫ్ గా దాచుకోవడం అంటే చాలా కష్టం మన రప్పటి కింద ఎగురుతాము గంతులు వేస్తూ ఉంటాం జాగ్రత్తగా పెట్టాలి ఇంకా చాలా గిఫ్ట్లు ఉన్నాయి సో అండ్ ఇక్కడ దాకా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా వీడియో ఉంది కంగారు పడదు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి మర్చిపోకుండా ఇంకా చాలా గిఫ్ట్స్ బెల్ సో నెక్స్ట్ అయితే వచ్చేసి మనకి ఇంకో ఫోటో ఫ్రేమ్ మిగిలిపోయింది సో ఇదైతే వచ్చేసి మిస్టర్ ఎనిమీ గేమింగ్ తరపు నుంచి ఎనిమి గేమింగ్ అనమాట సో ఎనిమి గేమింగ్ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు మనకు కూడా రీచ్ అయితే ఉండట్లేదు ప్లీజ్ సపోర్ట్ బెల్ చూస్తుంటే ఎవరైనా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి అండ్ ఎనిమి గేమింగ్ మనకి మ్యాజికల్ ఫోటో ఫ్రేమ్ ఒకటి ఇచ్చారు మ్యాజిక్ ఫోటో ఫ్రేమ్ ఇది ఇక్కడ అన్బాక్స్ చేస్తున్నా తనకి చెప్పాను నేను వీడియో లో చేస్తాను అన్బాక్స్ మ్యాజిక్ ఫోటో ఫ్రేమ్ అనమాట లైట్ అది వచ్చింది సో ముందైతే మనకి మిర్రర్ అయితే ఉంది మేబీ మనం ప్లక్ చేసి ఆన్ చేస్తే మనకి ఫోటో కనబడుతుంది అనుకుంటా ఒకసారి ప్లక్ చేసి ఓపెన్ చేస్తారు ఇది యాక్చువల్లీ బ్యాటరీ మీద నడుస్తుంది సో ఇప్పుడే చూసాను దాని మీద బాక్స్ మీద సో ఆన్ చేసి చూస్తే ఈ విధంగా ఉంది ఫోటో అద్భుతంగా ఉంది అసలు అదిరిపోయింది లవ్లీ లవ్లీ గిఫ్ట్ అన్న ఎనిమి గేమింగ్ అన్నా థ్యాంక్ యూ సో మచ్ అన్నా చంపేసా అంటే చంపేసా గిఫ్ట్ మామూలుగా చూసారు కదా చాలా అందంగా ఉంది గిఫ్ట్ అయితే కూడా చాలా అందంగా ఉంది నాకైతే చాలా అద్భుతంగా నచ్చింది గిఫ్ట్ అయితే సో ఇక్కడతో ఫోటో ఫ్రేమ్ లైఫ్ లాస్ట్ కి ఇంకా టూ గిఫ్ట్స్ అయితే ఉండిపోయాయి గాయ్ సో ఆ టూ గిఫ్ట్స్ లో మనకి ఒక గిఫ్ట్ అయితే చూసేద్దాం నా జాన్ జిగిడీస్ అనమాట సో ఈ గిఫ్ట్ అయితే గనక మనకి బెంచ్ గేమింగ్ అయితే వచ్చింది అనమాట సో బెంచ్ గేమింగ్ తెలిసిందే నా జాన్ జిగిడి బెంజ్ గేమింగ్ అయితే సో బెంజ్ గేమింగ్ నా టీమ్ సహారాకి అండ్ అలాగే నాకు కూడా ఎప్పుడు మోరల్ సపోర్ట్ అయితే ఇస్తూ ఉండేవాడు సో తను ఏంటంటే నాకు లైట్స్ రిక్వైర్మెంట్ ఉన్నాయని నన్ను కొనే కూడా ఇల్లు ఎందుక అనుకున్నా సో వీళ్ళు లైట్ గిఫ్ట్స్ అయితే ఇచ్చారనమాట బెంజ్ గేమింగ్ సో బెంజ్ గేమింగ్ నుంచి వచ్చే ఈ లైట్స్ ఈ లైట్స్ ఓపెన్ చేద్దాం రెండు లెవెన్ ఇంచ్ లైట్స్ అనమాట సో వీటితో పాటు స్టాండ్స్ కూడా ఇచ్చాడు నాకు సో స్టాండ్స్ తో లైట్ ఫిట్టింగ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూ సో గా ఇదిగోండి ఇదైతే లైట్ అయితే ఇలా ఇచ్చాడు అనమాట అండ్ రిమోట్ అండ్ అలాగే దానికి హుక్ అండ్ అండ్ అలాగే అలాగే బ్యాటరీస్ మనకి వైర్ డైరెక్ట్ వైర్ ప్లగ్ చేసుకోవడానికి లైట్ కి సో లైట్ అయితే ఫిట్ చేసాము సో చూడండి వామ్ కాంతి కాంతి వచ్చేస్తుంది నేను ఆఫ్ జీరా అండ్ రిమోట్ రిమోట్ తో మనం కంట్రోల్ చేసుకోవచ్చు రిమోట్ తో మనము లైట్ ఇంటెన్సిటీ తగ్గించుకోవడం పెంచుకోవడం అండ్ వామ్ లైట్ ఇది సో అలా మన వేరియేషన్స్ మనకి కావాలన్నట్టు క్రియేట్ చేసుకోవచ్చు లైటింగ్ తగ్గించు లైటింగ్ తగ్గించు సో లైట్ తగ్గించారు కదా సో ఇది ఇంకొక స్టాండ్ అనమాట ఇది ఒక స్టాండ్ ఇది ఒక స్టాండ్ సో మనం హైట్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు ఇంకా చాలా హైట్ ఉంది ఇదిగోండి ఇంకా రెండు హుక్స్ ఉన్నాయి ఇంకా తీలేదు మేము పైకి సో ఇలా హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట సో థ్యాంక్ యూ బెన్స్ బ్రో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నా ఫైనల్ జిగిడి నా కా జాన్ టాస్క్ స్టార్ టార్గెడ్ అయితే నాకు స్ట్రీమ్ డెక్ అయితే ఇచ్చాడనమాట సో మనకి ఈ స్ట్రీమ్ డెక్ గురించి తెలియపోతే కనుక ఎవరికైనా స్ట్రీమ్ ఏంటి ఏంటంటే మనకి లో ట్రాన్సాక్షన్ చేయడానికి లేకపోతే ఒక సర్టెన్ ఫంక్షన్స్ చేయడానికి అనమాట సింగిల్ తో చేయడానికి మనం యూస్ చేస్తాం స్ట్రీమ్ డెక్ అయితే కనుక ఇది నాకు చాలా చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది సో మీకు ఇప్పుడు నేను ఇంకొక ఇంకోటి చెప్తున్నాను ఇంకో విషయం సో మన స్ట్రీమ్ ప్యాకేజ్ అయితే కనుక మొత్తం అయితే చేంజ్ అయితే అవ్వబోతుంది సో స్ట్రీమ్ ప్యాకేజ్ అనేది కూడా చాలా కష్టపడి అయితే కనుక మా ఎయిటర్లు చేస్తున్నారు సో ఆ స్ట్రీమ్ ప్యాకేజ్ కూడా చూద్దరు కానీ చాలా ఫ్యూచరిస్టిక్ కింద ఉంటుంది హోప్ యూ గాయస్ విల్ లవ్ ఇట్ సో ఆ డిఫరెంట్గా చేసే స్ట్రీమ్ ప్యాకేజ్కి ఈ స్ట్రీమ్ డెక్ తోడైతే కిర్రాక్ అయితే వస్తుందన్నమాట కంటెంట్ ఐ మీన్ లైఫ్ స్ట్రీమ్స్కి ఇది చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది సో లైవ్ స్ట్రీమ్స్కి అయితే కనుక స్టేట్మెంట్ అయితే ఉండండి మామూలుగా అయితే ఉండవు సో స్ట్రీమ్ డెక్ని ఒకసారి అన్బాక్స్ చేద్దాం సో స్ట్రీమ్ డెక్ని ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా సో ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్ గా ఓపెన్ చేయగానే మనకి స్టీమ్ డెక్ అయితే ఉంది అంతే వైరోట్ ఇచ్చాడు అండ్ సింపుల్ మనకి ఒక బుక్ అయితే ఇచ్చాడు మాన్యుల్ అయితే గనక సో మాన్యుల్ మనం ఎప్పుడైనా చదివిన పోరా ఎప్పుడు చదవం చదువులే చదవలేదు ఇంకా మాన్యుల్ ఏం చదువుతాం చదువులే చదవలేదు ఈ మాన్యుల్ ఏం చదువుతాం ఇంకా సో మనకి ఇక్కడ స్టీమ్ డెక్ అయితే ఇచ్చారు ఇదైతే వచ్చేసి ఫిఫ్టీన్ కీస్ అనుకుంటా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఎందుకు ఐదు మూడు డక్కితే సరిపోద్ది కదా అందుకే నేను మ్యాక్స్ ఫెయిల్ అని కదా ఎంవన్ ఫెయిల్ సో ఇది అండ్ అలాగే స్టీమ్ డక్కి మనకి స్టాండ్ అయితే ఇచ్చారనమాట సో మనం ఇలా స్టాండ్ అయితే మనం పెట్టేసుకుని డెక్ ను ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట స్టాండ్ ఎట్లా లేదు తెలియదు నాకు చూడాలి దీన్ని కూడా దీని సెట్టింగ్ ఎట్లా పెట్టాలి తెలీదు నాకు చూద్దాం కుస్తీ పడ్డాం మొత్తానికి అయితే స్టాండ్ అయితే ఇలా పెట్టుకోవచ్చు అని తెలుసు ఇక్కడ ఇచ్చాడు క్లాంప్లు ఇచ్చాడు ఇక్కడ క్లాంప్స్ ఇలా పుష్ చేయాలి సో క్లాప్స్ ఇలా పుష్ చేసి ఇలా డెక్ అయితే పెట్టుకోవాలి సో ఇదిగోండి స్టీన్ డెక్ అనమాట సో ఇక్కడ ఈ బటన్స్ ఉన్నాయి కదా ఈ బటన్స్ కి కూడా మనం కస్టమైజ్ లోగో పెట్టుకోవచ్చు ఆ లోగో కూడా మనకి లైట్ కనబడుతుంది ఇవన్నీ స్క్రీన్స్ అనమాట మనకి బటన్ కింద మనకి స్క్రీన్ అయితే ఉంటది సో మన స్క్రీన్ పెట్టుకుని ఈ బటన్ ప్రెస్ చేస్తే ఆపరేషన్ అయ్యేటట్టు ఆపరేషన్ లైక్ ప్రాసెస్ అయ్యేటట్టు చేసుకోవచ్చు అనమాట సింగిల్ గీత మల్టిపుల్ కీస్ గానీ మల్టిపుల్ ఆపరేషన్స్ కానీ అయ్యేటట్టు చేసుకోవచ్చు సో మీ స్ట్రీమ్ బ్యాక్ గురించి తెలియపోతే మీకు సపరేట్ వీడియో చేయాలంటే చెప్పండి కామెంట్ డౌన్ చేయండి ఖచ్చితంగా చెప్తాను సో ఇవి నాకు వచ్చిన కొన్ని గిఫ్ట్స్ అనమాట గిఫ్ట్స్ అంటే చాలా చాలా వచ్చాయి అన్ని చేయాలంటే అవదు సో ఇది గా చాలా మెసేజ్లు అయితే వచ్చాయి చాలా హెల్ప్ అవుట్ ఆఫ్ కాల్స్ అయితే వచ్చాయి నిజంగా మీ అభిమానికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ యువర్ బాయ్ అండ్ సైనింగ్ ఆఫ్ లవ్ యూ ఆల్ తీనింగ్ అని గుర్తుపెట్టుకొని మీకైనా తోపు ఎవరు లేరు ఇక్కడ ൊതു മുട്ട നമ്മൾ തൈൻ മുഴുത് തൊണ്ടാട്ടം തൊണ്ടാട്ടം നമ്മൾ തൈൻ മുഴു തൊണ്ടാട്ടം തൊണ്ടാട്ടം നമ്മൾ തൈൻ മുഴുത് തൊണ്ടാട്ടം തൊണ്ടാട്ടം